హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరిలయ్య వంటలు. ఈరోజు సిరిలయ్య వంటల్లో క్యాబేజీ పచ్చి బఠానీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ చపాతీ, పూరి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఈ కర్రీ కోసం నేను ఇక్కడ ఒక క్యాబేజీ బుట్టలో సగం ముక్కను తీసుకొని దానిని ఏ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. నేను ఇక్కడ పచ్చి బఠానీలని ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు కూర కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటన్నిటిని కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే ఇక్కడ బాగా వేగిపోయాయి. ఇలా వేయించుకునేక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మరో 2 నిమిషాల పాటు వేయించుకుంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇలా వేయించుకునేక చిన్న చిన్నగా కట్ చేసుకున్న 1 టమాటాను కూడా వేసుకొని కలుపుకోవాలి. మీరు ఈ కర్రీలో ఒకవేళ టమాటాని ఇష్టపడకపోతే టమాటాని వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా దీని అంతటిని కలుపుకునేక ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. ఈ మసాలాలన్నింటినీ కూడా 1-2 నిమిషాల పాటు చిన్న మంటపై వేయించుకుంటే బాగా వేగుతాయి. చూసారా, ఈ విధంగా వేయించుకునేక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి. ఈ క్యాబేజీ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టేలా ఒకసారి అంతటినీ కలుపుకోండి. ఇలా అంతటినీ కలిసేలా ఒకసారి కలుపుకునేక దీనిపై మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూసారా, ఇక్కడ క్యాబేజీ కాస్త మగ్గింది. ఇలా మగ్గించుకునేక ఇందులోనే పచ్చి బఠానీలను వేసుకొని కలుపుకోవాలి. వీటన్నిటినీ బాగా కలిసేలా కలుపుకునేక దీనిపై మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీసి కూర అంతటినీ కూడా కలుపుతూ ఉండాలి. పచ్చి బఠానీలు తొందరగానే మెత్తగా మగ్గిపోతాయి. వీటిని ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకునేక మళ్ళీ మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు వీటిని బాగా వేయించుకోవాలి. చూసారా, ఇక్కడ కూర బాగా వేగిపోయింది. ఇలా వేయించుకునేక చివరిలో కొద్దిగా గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకునేక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, క్యాబేజీ పచ్చి బఠానీ కర్రీని ఎలా తయారు చేయాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగైతే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సిరిలయ్య వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటే అంతవరకు బాయ్.